మన దేశానికి రాజధాని ఏది అని అడిగితే ఏ గాయంత తెలియదా అని టక్కున చెప్తారు ఢిల్లీ అని రాష్ట్రపతి ఆడనే ప్రధానమంత్రి ఆడనే పార్లమెంట్ ఆడనే ముఖ్యమైన ఆఫీసులు ఆడనే ఆఫీసర్లు ఆడనే ఒక్క మాటలో చెప్పాలంటే దేశం మేలువడంతా ఢిల్లీకి వెళ్ళే నడుస్తుంది రాష్ట్రాలకు ఏం కావాలన్నా ఢిల్లీకి పోయే ఫైరోవులు చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అస్థలు ముచ్చట ఏంటంటే దేశానికి ఇంకో రాజధాని ఉండాలి అది హైదరాబాద్ కావాలనే చర్చ అయ్యింది నిన్న అంబేద్కర్ గ్రామ్ ఓపెనింగ్ చేసినాక ఆయన మన్మడు ప్రకాష్ అంబేద్కర్ సార్ ఇదే మాట అన్నాడు దూసరా క్యాపిటల్ కా హునా చీ హైదరాబాద్ సిటీ అంబేద్కర్ సార్ అప్పట్లో చెప్పిన మాటను యాదేసిందన్నట్టు మన్మాడు దీనికి ఉంది పాకిస్తాన్ బార్డర్ కు మూడు వందల కిలోమీటర్ల దూరంగానే ఉన్నది మన రాజధాని ఢిల్లీ అటుకెళ్లి చూస్తే చైనా కూడా దగ్గర అన్నట్టే దుష్మన్ దేశాలకు సందు దొరకద్దు అంటే రాజధాని దూరం ఉండాలనేది ఆ పెద్ద మనిషి చెప్పిన మాట మరి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎన్ని గనం సిటీలు ఉండగా మన హైదరాబాద్ ఎందుకు చేయాలనుకుంటున్నారంటే దీనికి కూడా లెక్కు ఉంది దేశాలన్నీ దక్షిణ భారతదేశాన్ని తక్కువ చూస్తారని మాట రాకుండా ఇయొచ్చు ఈ నాలుగైదు రాష్ట్రాలలో మన మెయిన్ సిటీ అన్ని బతుకుతారు భూమికి కాబట్టి భూకంపాలు రావు హైదరాబాద్ సలికాలంలా రాష్ట్రపతి వచ్చి మన బొల్లారంలోనే ఉంటారు రోజులు దేశంలో ఇంకే పట్టణానికి ఇట్లా పోరు భాగ్యనగరమే చిన్న భారతదేశం అనే మాట ఇప్పటి సంత ఉంది అందుకే హైదరాబాద్ నే దేశానికి రెండో రాజధాని వేస్తే బాగుంటదని చాలా మంది అంటున్నారు ఇదే డిమాండ్ తోటి మన నన్మకొండలో జరిగిన మీటింగ్ కు కోదండరాం సార్ కూడా పోయిండు పరిపాలనా విభాగాలు కొన్ని దక్షిణాది కూడా రాగలిగితే అప్పుడు మన మన భాగస్వామ్యం ఆలోచనలు కూడా ఢిల్లీ దాకా చల్ ఒక్క దేశానికి రెండు రాజధానులేదని కొందరు అంటుంటే ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండగా దేశానికి రెండు ఉంటే తప్పేంది అంటున్నారు అయితే నిన్న కొద్దు సీఎం సార్ ముంగట్ని అంబేద్కర్ సార్ మనమడి డిమాండ్ చేస్తే మన సార్ అయితే సపోర్ట్ చేయలే చూడాలి మరి ఏమైతుందో గానీ ఒక అయితే మాత్రం కొత్త రాష్ట్రం కొత్త రాజధానిగా రెండు భాగ్యాలు మనకే దక్కినట్టు పో